ఈ సచివాలయం 600 కోట్ల రూపాయలతో మొదలుపెట్టింది, కానీ ఇవాళ 1500 లో 1600 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. నువ్వు ప్రగతి భవన్ మొదలు పెట్టుకున్నప్పుడు, నీళ్లు కట్టుకుంటున్నప్పుడు 60 కోట్లతో మొదలు పెట్టినావు, కానీ 150 కోట్ల రూపాయలు అయింది. మన అంటే అర్థమేంటి? ఇవాళ నీకో న్యాయం మాకో న్యాయమా? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆనాడు 5 లక్షల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేసావో, ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాలలో పార్టీలకు సంబంధం లేకుండా నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎంక్వైరీ చేయించి ఇవాళ కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పేరిట పేదలకు డబుల్ బెడ్రూమ్లకు 5,04,000 రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎంత మందికైతే మీరు కట్టించిందో, ఇంతకుముందు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 42 బస్తీలలో 40 గజాలలో 30 గజాలలో మురికి కూపాల పక్కమంటి మీరు జీవించకూడదు, ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కడతామని చెప్పిందో, ఆయా జాగాలలో ఆయా బస్తీలలో మీరు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూములు అపార్ట్మెంట్ రూపంలో కట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు ఇంకా ఉన్నది టైం, 3 నెలలు మాత్రమే, నీ కట్టించే దమ్ము లేదు నీకు. ఇవాళ గృహలక్ష్మి పేరిట కేవలం ఓట్ల కోసం మాత్రమే నువ్వు ప్రొసీడింగ్ కాపీలు ఇస్తావు తప్ప ఆ డబ్బులు ఈ ప్రభుత్వం రిలీజ్ కావు, ఆ డబ్బులు కేసీఆర్ ఇవ్వడం చెప్పి మనం చేస్తున్నా. ఇవాళ మీకు భారతీయ జనతా పార్టీగా మీకు హామీ ఇస్తా ఉన్నాం, ఈ 5,04,000 రూపాయలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ రేపు గ్రామీణ ప్రాంతాల్లో 5,00,000 రూపాయలు ఇళ్ల కోసం ఇస్తామని చెప్పి మనం చేస్తున్నా. మాకు కులంతో సంబంధం లేదు, మాకు మతంతో సంబంధం లేదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకున్న సంబంధం ఇల్లు లేకుండా బిక్కు బిక్కుమంటూ బతకండి, పేదలకు డబుల్ బెడ్రూమ్ల కోసం 5,04,000 రూపాయలు ఇచ్చే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి పనిచేస్తున్నా. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ అపార్ట్మెంట్స్ కు అర్బన్ హౌసింగ్ కింద ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అనేక కోట్ల ఇల్లు శాంక్షన్ చేసిండు. ఈ పక్కకే ఉంటది ఏపీ ఆంధ్రప్రదేశ్, అది పేద రాష్ట్రం అని చెప్తారు కేసీఆర్, దివాలు తీసిందని చెప్తారు కేసీఆర్, కానీ గా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అండతో 20 లక్షల ఇల్లు కట్టిందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. గక్కడ 20 లక్షల ఇల్లు కడితే ఇవాళ ఇక్కడ మాత్రం 35,000 ఇల్లు పంచి పేదలకు ఏం న్యాయం చేసినా ఒకసారి చెప్పండి. ఇవాళ అంటున్నాడు మళ్ళా మన అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మళ్ళా మాకే ఓట్లేస్తారు, మళ్ళీ మేమే అధికారంకి వస్తాం. ఒకవేళ నీకు కనుక అధికారం ఇస్తే మా బతుకులు ఆగమే, మా బతుకులు ఆగమే, మా బతుకులు మారం. మీరు చూస్తా ఉన్నారు ఇంకా సమస్యలు చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం సత్యం, మొన్న కోకాపేటలో భూమి అమ్మితే 1 ఎకరం ధర 100 కోట్ల రూపాయలు అని చెప్పి పలికినావు కదా, దాన్ని చూసి మురిసిపోయినావు కదా, దాన్ని ప్రజలకు చెప్పినావు కదా. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, ఈ 9 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఏ పేదవాడికైనా ఒక 60 గజాల జాగిచ్చిన దమ్ము నీకుందా అని చెప్పి అడుగుతున్నా. ఇవ్వకపోగా 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఆనాడు అసైన్మెంట్ రూపంలో తొండలు గుడ్లు పెట్టని భూములు ఆనాడు పన్ను కట్టుకొని భూమి ఉంచుకుందామంటే కూడా ఉంచుకొని చెట్లున్న భూములు, గుట్టలున్న భూములు, రాళ్ళున్న భూములు చదును చేసుకొని ఆనాడు దున్నుకుంటా ఉంటే ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళకి ఎకరమో అనెకరమో అసైన్మెంట్ చేస్తే ఇవాళ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ పేదలకు 10 కోట్ల రూపాయల భూమి ఎందుకు, ఈ పేదలకు 50 కోట్ల రూపాయల భూమి ఎందుకు అని చెప్పి భయపెట్టించి ఈ భూమిని మీరు అమ్ముకోలేరు, ఈ భూమిని మీరు అనుభవించలేరు, మాకివ్వండి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఆ భూములు తీసుకొని ఎకరానికి 300 గజాల చొప్పున ఇచ్చి ఆ పేదల కళ్ళలో మట్టి కొట్టిండు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 3 ఎకరాల భూమి దేవుడరుగు, 3 ఎకరాల భూమి దేవుడరుగు, కానీ 5,800 ఎకరాల అసైన్మెంట్ భూములు, పేదల భూములు గుంజుకున్న నీచపు చరిత్ర ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇక్కడే ఉన్నాడు రవి యాదవ్ గారు, అక్కడ 30 ఏళ్ల కింద వేసుకున్నటువంటి ఒక బస్తీని తీసేస్తే మేము పోయినాం, మేం పోయినాం ఖబర్దార్ కేసీఆర్, మా జోలికి వస్తే మీ అంత చూస్తామని చెప్పి పేరిస్తే ఆ కాలనీ ఉండదు. నేనే బళంగపేటలో మా నరసింహారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, శ్రీరాములు యాదవ్ గారు ఇక్కడనే ఉన్నారు. బళంగపేటలో 1954 ఆ భూమి మీద వాళ్ళకు దున్నుకుంటా ఉన్నారు, 70 ఏళ్ళు అవుతుంది కానీ వాళ్ళకు మొన్న ధరణి తర్వాత వాళ్ళకు పాస పుస్తకాలు రాలే, వాళ్ళకు పాస పుస్తకాలు రాలే. పాస పుస్తకాలు రానందుకు ఆ భూమి మీద కన్నేసి
ఈ బడని పడ్డ దళితులకి ఈ 40 ఎకరాల భూమి ఎందుకని చెప్పి 20 ఎకరాల భూమి గుంజుకున్నారు. మిగతా 14 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళను భారతీయ జనతా పార్టీ అండగా ఉండి ఉద్యమం చేస్తే తీసుకుపోయి హాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పెట్టిండు. నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దళిత బిడ్డలారా పేద పిల్లలారా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకోసం పుట్లాడతాని చెప్పి పనిచేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి కేసులు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీకి జైళ్లు కొత్త కాదు. ఎన్ని నిర్బంధాలైనా భరిస్తాం, కానీ పేదల హక్కుల కోసం మాత్రం మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ డబుల్ బెడ్రూమ్ కళ, సొంత ఇంటి కళ, సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఇంతకుముందు తమ్ముడు ఒక చిచ్చిచ్చిపోయి లేక లేక ఉద్యోగ నోటిఫికేషన్లు పడితే, లేక లేక ఉద్యోగ నోటిఫికేషన్లు పడితే మొన్న 17 ఎగ్జామ్ జరిగితే 17 పేపర్లు లీక్ అయిపోయినాయి. చదువుకున్నోడికి నౌకర్ రాదని తేలిపోయింది. పైరవికారులకు బ్రోకర్లకు మాత్రమే ఆ పేపర్లు లీక్ అయిపోయి వాళ్ళకే మళ్ళా ఉద్యోగాలు వస్తాయని చెప్పి తేలిపోయింది. అయినప్పటికీ కూడా ఆశ సాధకామ నిరుద్యోగ బిడ్డలు ఇవాళ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉపాసమని చదువుకున్న వాళ్ళు ఇవాళ వాళ్లకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పబడుతున్నారు. అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి ఉంటే మేము రాయలేము, టెన్షన్ భరించలేము అని చెప్పి మాకు కొంత కుషన్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేస్తాను తప్ప, బెదిరిస్తాను తప్ప ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారు. దానికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా? దానికేమైనా చేశారు ఉంటుందా? రాచరికం అంటే నేను అన్నదే వేదమైనటువంటి ఒక అహంకారం తప్ప కేసీఆర్ గారు ఆ నిరుద్యోగ బిడ్డలు ఏ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడుగుతున్నారో మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా, దాన్ని పోస్ట్ పోన్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే అనేక ఉద్యోగాలు ఉన్నాయి, అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రెషర్ లో ఈ మానసిక ఒత్తిడిలో వాళ్ళు చదువుకోలేరు కాబట్టి, మానవతా కోణంలో వాళ్ళు మన బిడ్డలే కాబట్టి, పేద బిడ్డలే కాబట్టి మీరు వాటి పోస్ట్ పోన్ చేయాలని చెప్పుకుని డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు కోర్టు మెట్టెక్కిళ్ళు, నాకు తెలిసి చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం కాబట్టి కోర్టు అయినా మానవతా కోణంలో ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కోసం తప్పకుండా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలుస్తానని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి. డబుల్ బెడ్రూములు, డబుల్ బెడ్రూములు, డబుల్ బెడ్రూములు.